సినిమాల్లోనే కాదు వేదికల మీద కూడా కనిపిస్తూ ఉంటుంది అదైతే సో yes రాకముందే ఎక్కువ మాట్లాడొద్దని ఆల్రెడీ తమన్న గారు చెప్పారు ఏమైనా మిగుల్చి నాకు మాట్లాడడానికి సో ఐ ఫస్ట్లీ థ్యాంక్స్ అందరిని ఇక్కడ వచ్చినందుకు ఫస్ట్ సెలబ్రిటీ గెస్ట్ ఆన్ మాస్టర్ షెఫ్ తెలుగుగా నన్ను పిలిచినందుకు ఇన్నోవేటివ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఎన్ఎంఆర్ వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం పిలిచినప్పుడు అరే వంటల ప్రోగ్రామ్ మళ్ళీ పిలుస్తున్నారని నాకు రాదు కదా అనుకున్నా బట్ ఓన్లీ గెస్ట్గానే తినే పనే చేసాను తప్ప వండే పని చేయలేదు సో మీరు భయపడక్కర్ నా వంటలు ఎవరు తినక్కర్లేదు పోతే అరే కుకింగ్ షో కదా ఇది మనకేముంటుంది పెద్ద చేయడానికి లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది ఫుడ్ తినడం అంటే ఓకే కానీ ఫుడ్ వండే ప్రోగ్రామ్ మనకేం పెద్ద ఉండదేమో అనుకున్నా బట్ అక్కడికి వెళ్ళాక నిజంగా పక్కన తమన్న గారు ఉన్నా కూడా నేను అసలు వంటనే చూస్తున్నాను నిజంగా ఇదివరకు మామూలుగా తినేవాడిని కానీ ఎప్పుడు ఒకటి ఏమైనా రుచికరంగా ఉంటే ఎందుకు అది బాగుంది ఎందుకు ఇంత టేస్టీగా ఉందని ఎప్పుడు ఆలోచించలేదు బట్ ఆ షో చూడడం నుంచి నేను నిజంగా వంట మీద ఇంకా నేను అటెంప్ట్ చేయలేదు కానీ అట్లీస్ట్ ఒక ఇంట్రెస్ట్ అయితే కలిగింది నాకు అండ్ షో షూట్ చేసి బెంగళూరు నుంచి రిటర్న్కి వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో ఆగి మేము బిసిబిల్లాబాద్ ఆర్డర్ చేసుకున్నాం చాలా చూడడానికి చాలా బాగుంది అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాం తిన్నప్పుడు అంత ఎక్సైటింగ్ అనిపించలా అండ్ మై ఇన్నర్ మాస్టర్ షెఫ్ కిక్డ్ ఇన్ అప్పుడు దెన్ ఐ వాజ్ లైక్ ఓకే దీనికి యూనో మా షోలో మా గెస్ట్ చెప్తున్నట్టు ఆలోచన ఆస్వాదన అలంకరణ ఒక ఫుడ్ ఏమైనా ఒక చేసిన పదార్థం ఏమైనా అందంగా ఉండాలంటే మూడు ఉండాలని సో ఆ అలంకరణ చూసి పడిపోయిన తప్ప యాక్చువల్గా తిన్నప్పుడు ఆస్వాదన అంత గొప్పగా లేదు సో అలాగే ఇప్పుడు ఏమైనా ఒక విషయం తింటుంటే నాకు ఆ షెఫ్ ఏం చేసుకుంటారు దాంట్లో ఏమి ఇంగ్రీడియంట్ ఎలా ఉంటాయి అని దో ఐ వాజ్ నాట్ ఇంతకుముందు నేను కుకింగ్లో అంత ఇంట్రెస్ట్ నాకు కలగలేదు బట్ ఈ షో చూసాక అంతగా కలిగింది సో నాకే ఇంత కలిగింది అంటే ఇంకా ఐఎమ్ షూర్ అందరికీ ఫుడ్ వండే వాళ్ళకి కానీ లేకపోతే ఇష్టంగా తినే వాళ్ళందరికీ నచ్చుద్దని ఆశిస్తున్నాను సో ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఇన్నోవేటివ్ ఫిల్మ్ స్టూడియో అండ్ ఆల్ ద షో ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ అండ్ మీ అందరికీ చెప్పాలి తమన్నా ఇస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ యాజ్ అ హోస్ట్ ఆమె ఊపిరి సినిమాలో తెలుగు డైలాగులు చెప్పారు మొన్న ఇంకొక సినిమాకి డబ్బింగ్ చెప్పారు సో సినిమా డైలాగులు అంటే అన్నీ ముందే ఇస్తారు కాబట్టి ఆమె చెప్పారన్న ఆమె డెడికేషన్ నేను సర్ప్రైజ్ అవ్వక్కర్లేదు బట్ ఇంప్రాంప్టు లైవ్ ఒక షోని తీసుకుని తన మీదకి వేసుకుని ఒక హోస్ట్ చేసినంత అద్భుతంగా చేయడం అనేది మామూలు విషయం కాదు ఐ రియలీ అడ్మైర్ అండ్ రెస్పెక్ట్ యూ అమ్మన్న కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ హియర్ నువ్వు అన్నట్టే టైమర్ పెట్టుకుని మరీ వచ్చాను నేను బయలుదేరుతాను మాట్లాడలేదుగా కాదు కానీ మీరు ఉండాలి మాకు ఫోటో కోసం మీరు ఉండాలి ఇంకొంచెం సేపు మీ స్పీచ్ అయినా కూడా సో ఇప్పుడు ఏమైనా వండాలనుకుంటున్నారా మీరు తర్వాత ఇంట్లో ఏమైనా వండితే తినాలనుకుంటున్నా ఓకే మన షెఫ్స్ పంపించేస్తారు ప్రాబ్లం లేదు సో మాస్టర్ షెఫ్కి ఎప్పుడైనా వచ్చేయచ్చు మీరు సో థ్యాంక్ యూ సో మచ్ శిరీష్